బావా, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను రా. ఏయ్ నీ మొహం. మీతో కలిసి తుపాకీకి బలవడం కన్నా నా పెళ్ళం చేతిలో పిడిగుద్దులు తినచ్చు. అదేదో మాకు చెప్పి వెళ్ళొచ్చు కదా. అర్ధరాత్రి దొంగలా పారిపోయావు. నన్ను ఎక్కడా వెతకండి, తిన్నగా నేను ఇంటికే వెళ్తాను. ఉండు, మీ పెళ్ళానికి ఫోన్ చేస్తాను. దొంగ రాస్కల్. పాపా, అక్కడేం చేస్తున్నావు నువ్వు? ఒక మాలకాకిని చూస్తే ఇలా కొట్టుకోవాలి, లేదంటే ఏదైనా చెడు జరుగుతుందట. నువ్వు కొట్టుకో. అరే, డ్రెస్ మార్చుకుంటుంటే తలుపు తీస్తావేంట్రా? ఏంటలా చూస్తావు? పోరా. నేను చెప్పానా? ఏంటలా ఉన్నారు? ఏమిటా, జీబులు ఎక్కిన దగ్గర నుంచి కొడుతూనే ఉన్నావు. తెలియక తలుపు తెరిచాను, అంతలోనే కొట్టేస్తావా? ఎంత నొప్పిగా ఉందో తెలుసా? నా చెంప ఎంత కందిపోయిందో చూడు. అసలు ఇదేం బాగోలేదు. శక్తి, ఏంట్రా కొమ్మ విరిగి బుర్ర మీద పడిందా? ఒంటరిగా మాట్లాడుకుంటున్నా? రే మామ, కొడుతూనే ఉందిరా తను. ఇటువంటి పొగరబోతులకి ఎక్కడి నుంచో వచ్చి మూడు ముళ్ళు వేస్తాడే, వాడి దగ్గర మాత్రం కూరలు తీసిన పాములాగా అణిగిపోతారు మామ. ఎవడో వచ్చి వేయడం కన్నా ఆ మూడు ముళ్ళు నేనే వేస్తే. ఐడియా ఎదిరింది, కంగ్రాచులేషన్స్. వెళ్ళు వెళ్ళి మాట్లాడు. వెళ్ళు. దేవుడా, నాలాగా ఉంగరాలు చుట్టున్నావు దేవుడా. ఆ పిల్లల దగ్గర నుంచి మా వాడిని కాపాడు. నీకు 1000 దండాలు పెడతాం దేవుడా. అది ఏం లేదు, నేను నిన్ను ఒకటి అడగాలి. దానికి వేసిన తర్వాత నీకు వేస్తానులే. చి, అది కాదు. పాపకి ఎవరు లేరు, నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. అందువల్ల నేను నిన్ను పెళ్లి చేసుకొని నీకు జీవితం ఇద్దామని. వాడినైనా పెళ్లి చేసుకుంటాను గాని నిన్ను మాత్రం చేసుకోను. ఎందుకు వాడిని చేసుకుంటాను గాని వీడిని మాత్రం చేసుకోను అంటున్నా? ఏం చెప్పా తనకే? తను ఏం చెప్పిందమ్మా? అదా నేను చెప్పను. బంగారం బంగారం, నా అమ్మ కదూ, నా బుజ్జు కదూ. చెప్పమ్మా ప్లీజ్ అమ్మా, ఏం చెప్పినా చెప్పమ్మా. చెప్పమ్మా ప్లీజ్, నా బుజ్జు కదూ. చెప్పమ్మా ప్లీజ్, తరుగుతున్నా చెప్పొచ్చు కదా ప్లీజ్. Subscribe. Keep subscribing. Subscribe. Follow watching Silly Monks Network.